టిఆర్ఎస్ 16వ ప్లీనరీ సమావేశానికి 8వ సారి అధ్యక్షునిగా ఎన్నికైన గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ వేదికపై ఉన్న గౌరవ డిప్యూటీ సీఎంస్ కు మినిస్టర్స్ కు ఎంపీస్ కు ఎమ్మెల్యేస్ కు ఎమ్మెల్సీస్ కు ఇక్కడికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు విద్యుత్ రంగంలో విజయం పెట్టుబడుల ఆకర్షణ పరిశ్రమల స్థాపన ఐటీ రంగ అభివృద్ధి గురించి వారు తీర్మానం ప్రవేశపెట్టారు దాన్ని నేను బలపరుస్తూ ప్రధానంగా ఇయాల టిఎస్ ఐపాస్ అంటేనే ఇయాల ప్రపంచంలోనే ఒక గొప్ప ఇండస్ట్రియల్ పాలసీగా పేరు గాంచించడం జరిగింది ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఇనాగరల్ ఫంక్షన్ రోజు ఎంతోమంది దేశ విదేశాల నుంచి వచ్చి ఈ యొక్క 6 మాసాల్లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6 మాసాల్లోనే ఇంత బ్రహ్మాండంగా ఇక్కడ విద్యుత్ నిరంతరాయంగా ఇస్తున్నారు కాబట్టి మేము పరిశ్రమలు ఇక్కడ పెడతామని ముందుకొచ్చి ఎంతోమంది అదే రోజు ఇవాళ మేము పెడతామని ప్రకటించడం జరిగింది ఆ రకంగా ఇవాళ పెద్ద ఎత్తున మన ఇండస్ట్రియల్ పాలసీ సక్సెస్ కావడం వలన దాదాపు 49,463 కోట్ల పెట్టుబడులు వచ్చి దాదాపు 29,229 పరిశ్రమలు కూడా ఇవాళ మనకు రావడం జరిగింది అంతేకాదు ఇవాళ సులభతర సరళీకృత విధానం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇవాళ మనం నంబర్ 1గా రావడం జరిగింది ఎంతో నిబంధనలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెడితే ఈ యొక్క కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ నంబర్ 1గా వచ్చిందంటే ఇవాళ గౌరవ కేసీఆర్ గారు అదేవిధంగా గౌరవ ఐటీ శాఖ మంత్రులు మన ఇండస్ట్రియల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి యొక్క కృషి వల్లనే ఇవాళ ఈ యొక్క మన ఇండస్ట్రియల్ పాలసీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఇవాళ పరిశ్రమలు గతంలో పరిశ్రమలు పెట్టాలంటే ఏ విధంగా వాళ్ళ దగ్గర దోచుక తినాలి ఏ విధంగా వాళ్లకు భూములు ఇస్తే ఏ విధంగా మనం దాంట్లో లబ్ధి పొందాలనే ఆలోచనలు గత కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఆలోచిస్తూ ఉండేది అది కాకుండా ఈరోజు ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే 15 రోజుల్లోపు 14 రోజుల్లోపట్నే ఇవాళ పర్మిషన్స్ ఇచ్చి ఒక చక్కటి విధానాన్ని ఒక సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసి ఇవాళ పరిశ్రమలకు ఇవాళ పర్మిషన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటా ఉన్నారు వాళ్ళందరూ సంతోషపడుతూ ఉన్నారు ఏ విధంగా గతంలో మేము ఫైళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ కరెక్షన్ డబ్బులు ఇచ్చుకుంటూ తిరిగినా కూడా పనులు కాకపోతుండేది సంవత్సరాలు పడుతూ ఉండేది పర్మిషన్ కొరకని ఈరోజు మేము ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఇవాళ మాకు పర్మిషన్స్ వస్తూ ఉన్నాయి ఇవాళ సీఎం గారి పేషీలో ఇవాళ చేజింగ్ సెల్ పెట్టి ఎవరిదైనా డీలే అయితే తక్షణమే వాళ్ళను మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వాళ్ళని అడిగి తక్షణమే ఆ యొక్క ఇష్యూస్ అన్నిటి కూడా సంబంధిత అధికారులకు చెప్పి ఇవాళ సాల్వ్ చేయడం జరుగుతూ ఉంది ఆ రకంగా ఇవాళ మనం ఇండస్ట్రియల్ పాలసీ ఇవాళ మనం ఎవరితోని ఏదో పక్క రాష్ట్రాలతోని పోటీ పడడం లేదు ఇవాళ ప్రపంచంలో అత్యంత దేశాలతోని ఇవాళ మనము పోటీ పడుతుంటాం అదే రకంగా ఇవాళ ఈ ఇండస్ట్రీస్కు ప్రధానమైంది విద్యుత్తు ఆ యొక్క విద్యుత్తును గతంలో గత పాలనలో విద్యుత్ అంటే చాలా కష్టమైన పరిస్థితి ఉండే ఎప్పుడు కూడా ధర్నాలు జరుగుతూ ఉండేది అసెంబ్లీలో గడ్డి పట్టుకొని వస్తూ ఉండేది లాంతలు పట్టుకొస్తూ ఉండేది అలాంటిది ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ విద్యుత్తు నిరాటంకంగా ఇచ్చు క్వాలిటీ కరెంట్ ఇచ్చుకుంటూ ఇవాళ ఈ యొక్క పరిశ్రమలకు ముఖ్య ఆధారమే ఇవాళ విద్యుత్తు అలాంటి విద్యుత్తు ఇవాళ మనము ఈ ఇండస్ట్రీస్కి ఇవ్వడం వలన పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి గతంలో చాలామంది చెప్పారు గత ముఖ్యమంత్రులు చెప్పారు మీ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీకు ఇండస్ట్రీస్ రావు మీకు విద్యుత్ ఉండదు అలాంటిది ఇవాళ రావడం కాదు ఇవాళ నంబర్ 1గా ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముందరికి వస్తూ ఉన్నారు ఇవాళ హైదరాబాద్ ఒక చక్కటి వాతావరణం ఉన్నది ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా కాంక్షిస్తారు ఇవాళ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మెయింటైన్ అవుతూ ఉంది కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి
అదేకాకుండాఒకసారి టీసీఎస్ వాళ్ళు మాకిక్కడ శాంతి భద్రతలు కావాలి మాకు తొందరగా పోలీస్ స్టేషన్ పెట్టాలంటే ఒకడే ఒక రోజులో అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా ఇలా ప్రపంచం నుంచి ఇలా పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి వారు ఎంతో పెట్టుబడి పెట్టి ఇవాల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రతి పైసా కూడా మనకు లాభం జరగాలి వాళ్ళకు లాభం జరగాలి మనకు ఎంప్లాయ్మెంట్ రావాలి ఇవాల ఈ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా 3 లక్షల మందికి ప్రత్యక్షంగా ఒక 2 లక్షల మందికి పరోక్షంగా కూడా ఇవాల మనకు ఎంప్లాయ్మెంట్ జరుగుతా ఉంది అదే విధంగా ఇవాల మాయక వరంగల్ లో పెద్ద టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్క్స్ రాబోతా ఉంది ఒక 1200 ఎకరాల్లో వస్తా ఉంది అంతే కాకుండా సెకండ్ ఫేజ్ ఇవాల టెక్స్టైల్ పార్క్స్ కూడా వస్తా ఉంది అదే విధంగా నిమ్జే సంగారెడ్డిలో నిమ్జే గాని ఇవాల రంగారెడ్డిలో ఫార్మా ఇండస్ట్రీ గాని అదే విధంగా తూఫ్రాన్ లో కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి అంతే కాకుండా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఇలా ఉంటే ఇక ఐటీ రంగంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇవాళ ఐటీ రంగం ఐపీఎల్ నుంచి అమెజాన్ దాకా కూడా ఇవాళ మన రాష్ట్రంలో పెద్ద కంపెనీలు ఇక్కడ వాళ్ళ సెకండ్ హెడ్ క్వార్టర్స్ మన హైదరాబాద్ లో పెట్టడం జరుగుతూ ఉంది ఆ రకంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా దొరికే అవకాశం వచ్చింది ఆ ద్వారా దాదాపు ఒక 3000 మందికి ఇవాళ ప్రత్యక్షంగా అదేవిధంగా ఒక 2000 మందికి పరోక్షంగా కూడా ఇవాళ ఈ ఐటీ ద్వారా ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది ఇవాళ గతంలో ఇవాళ మన రాష్ట్రంలో ఈ యొక్క రియల్ ఎస్టేట్ కూడా సందిగ్ధంగా ఉన్నప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క ఐటీ రంగానికి ప్రోత్సాహం ఇచ్చిన ధర్మిరాలో ఇవాళ నౌకరీ.com కానీ ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చి ఈరోజు మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతా ఉంది అదే రకంగా ఇవాళ ఎన్నో ఇవాళ టీ హబ్ కానీ ఇవాళ ఇంక్యుబేటర్ కానీ ఐటీ రంగంలో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా ఇన్నోవేషన్ గేమింగ్ యామినేషన్ రూరల్ టెక్నాలజీ డాటా అనాలిసిస్ అదేవిధంగా డాటా సెంటర్స్ సైబర్ సెక్యూరిటీ పాలసీ ఇవన్నీ కూడా ఆవిష్కరించడం జరుగుతూ ఉంది నేను ఈ సభ ద్వారా కోరుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఐటీ మంత్రి గారిని ఇంకా రానున్న రోజుల్లో ఇవాళ మా వరంగల్లో కూడా మీరు ఐటీ పరిశ్రమ టీ హబ్ కూడా ప్రారంభోత్సవం చేశారు అదేవిధంగా ఖమ్మంలో కానీ నిజామాబాద్లో కానీ కరీంనగర్లో కానీ రూరల్ బేస్డ్గా కూడా ఈ ఒక్క ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి పెద్ద ఎత్తున ఉపాధి కల్పన రావాలని కోరుకుంటూ ఈ యొక్క తీర్మానాన్ని ఈ యొక్క విద్యుత్ రంగంలో విజయం పెట్టుబడుల ఆకర్షణ పరిశ్రమల స్థాపన ఐటీ రంగ అభివృద్ధి తీర్మానాన్ని బల ప్రతిపాదించిన రాజేశ్వర రెడ్డి గారి యొక్క ప్రతిపాదనను నేను పూర్తిగా బలపరుస్తూ మీరందరూ కూడా పెద్ద ఎత్తున హర్షధ్వనాల మధ్య ఈ యొక్క తీర్మానాన్ని బలపరచాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు ఇప్పుడు ఇంకొక తీర్మానం వినూత్న